ఎక్కడ పొద్దున అంటే స్టేబుల్గానే ఉన్నారు ఎస్ఐ గారు. అయితే ఇంకా డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి విషం మోతాదు ఎక్కువగా తీసుకున్నందుకు కొంత ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి. అసలు ఈ ఆయన ఈ యొక్క మందు తాగడం అదంతా అసలు ఆ పరిస్థితులకు కారణాలు ఏమై ఉంటాయని తెలుసు? అదే నిజంగా బాధాకరం. పోలీస్ డిపార్ట్మెంట్లోనే అంటే ఆత్మహత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు, అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే 7 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత 4 కానిస్టేబుళ్ళ నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం, బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం, అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాబాద్ దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా 26 చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి కేసులు రావడం, మరి ఎస్ఐ కానిస్టేబుల మీద అత్యాచారం చేయడం, అదేవిధంగా ఒక ఎస్ఐ అది ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎస్ఐలు అసలు ఆ వర్గాల్లో ఉద్యోగాలకు చాలా అంటే వాళ్ళకు ఉండే ఆస్తులు ఉండవు కాబట్టి వాళ్ళు ఉద్యోగమే ఆస్తిగా భావించి రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఉద్యోగంలోకి వస్తారు, అంతా కూడా పేదరికం ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి ఒక ఎస్ఐ వచ్చి 2014 బ్యాచ్ నుంచి ఇక్కడ చాలా గొప్పగా పనిచేస్తూ మరి చివరికి అశ్వరావుపేటలో సూసైడ్ చేసుకునే స్థాయి ఏదైతే ఉందో అది చాలా చాలా బాధాకరం. నేను అనుకుంటా అక్కడ స్థానిక సిఐ వేధింపులు, మరి సిఐ మొహం మీద కేసు డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మిగతా 4 కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబాద్లో మరి విషయం తాగినట్టుగా తెలుస్తున్నది. డాక్టర్లు అయితే సీరియస్గా కృషి చేస్తున్నారు. అయితే నాకు
ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఆయనే హోంమంత్రి అండి, సో ముఖ్యమంత్రి గారు హోంమంత్రి అయినప్పుడు ఆయనకు ఢిల్లీకి పోవడానికి 17 సార్లు ఢిల్లీ పోయినారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన హోంమంత్రి అయినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు మరి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చి చూడాలి కదా, ఒక డీజీపీ లేకపోతే ఇంకెవరో లేకపోతే వాళ్ళు వేరే మినిస్టర్ రావాలిగా. మరి ఈరోజు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత పొంగులెడ్డి గారు, తర్వాత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మరి వాళ్ళు ఒకరన్నా వచ్చి చూడాలి కదా, వాళ్ళ జిల్లాలో ఉండే ఒక ఎస్ఐ ఆత్మహత్య యత్నం చేస్తే మరి వచ్చి చూడాలి కదా. ఇంతవరకు ఎవరు కూడా చూడకపోవడం కూడా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. సో ఇది అంటే బేసిక్గా ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మీద హోంమంత్రి లేడు, ముఖ్యమంత్రికి ఏమో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో దానివల్ల డిపార్ట్మెంట్లో కింది స్థాయి అధికారులకు జరుగుతున్న అవమానాలు, మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం, పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిన అధికారులకు జరుగుతున్న అవమానాలు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఆ అవమానాలకు ఎవరికి చెప్పుకోవాలనో తెలుస్తలేదు. సో ఆ పరిస్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా ప్రజల ప్రాణాలు వీళ్ళు ఏం రక్షిస్తారు? వాళ్ళ ప్రాణాలే వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. కనీసం మీరు గతంలో కూడా ఒక మహిళ పైన దాడి జరిగినప్పుడు కూడా 3-4 డేస్ తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ఒక 3 డేస్ అవుతున్నా కూడా ఈ వార్త ఎక్కడ కూడా బయటకు రాకుండా చేస్తున్న వైనండి, మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తున్నాం అంటే, ప్రభుత్వం అంతా కూడా బయటికి అంతా అందంగానే ఉంది, ప్రపంచం ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చూపించడం కోసమే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మోతీలాల్ నాయక్ అనే అబ్బాయి గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాదీక్ష, అది కూడా మీడియాలోకి రానియలేదు. అదేవిధంగా అశోక్ సార్ అని చెప్పేసి ఇంకొక నిరుద్యోగుల జేఏసీ నాయకుడు, ఒక కోచింగ్ సెంటర్, ఒక అశోక్ అనే ఒక నిరుద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి, అతను కూడా ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. అతని ఇంటి చుట్టూ కూడా పోలీసులు ఉన్నారు, ఆ విషయాన్ని కూడా బయటికి రానివ్వడం లేదు. మాలాంటి వాళ్ళు పోతే వెనక్కి తిప్పి పంపిస్తున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు.